బులెటిన్‌లో బ్రేకింగ్ చూస్తున్నాము. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలకు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారి వాంకడే 25 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ వచ్చిన వార్తలపై ఎన్సీబీ ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్సీబీ డిప్యూటీ డీజీ నేతృత్వంలో వాంకడేపై విచారణకు ఆదేశించారు. దీంతో వాంకడేపై హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని విచారణను నిలిపివేయాలని కోర్టును కోరారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలకు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారి వాంకడే 25 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ వచ్చిన వార్తలపై ఎన్సీబీ అధికారులు స్పందించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు మలుపు తిరుగుతుంది. ఈ కేసులో షారుఖ్ నుంచి డబ్బు డిమాండ్ చేస్తారన్న ఆరోపణలపై తమ శాఖ జోనల్ డైరెక్టర్ పై సమీర్ వాంఖేడే ఎన్సీబీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం దర్యాప్తు కోసం నియమించింది. విచారణ బృందం రేపు ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లి ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఎన్సీబీ అధికారిగా వాంఖేడేను కొనసాగించేది లేదని నిర్ణయించినట్టు జ్ఞానేశ్వర్ చెప్పారు. అయితే మరోవైపు మాదక ద్రవ్యాల కేసు నుంచి ఆర్యన్ ఖాన్ విడిపించేందుకు 25 కోట్లు ఇవ్వాలని అధికారులను అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడేకు సైతం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మరి ఇదంతా దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నమేనని అన్నారు. మరి ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను చేపట్టిన నిష్పాక్షిక విచారణ కొంత స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు అరెస్ట్ అయ్యే ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. మరి ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై పరోక్షంగా ఆరోపణలు చేశారు వాంఖేడే. ఆయన అల్లుడిని ఎన్సీబీ అరెస్ట్ చేసినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను అమాయకుడని నిరూపించుకునేందుకు ఎలాంటి దర్యాప్తుకనే సిద్ధమని చెప్పేసి వాంఖేడే చెప్పడం జరిగింది. ఓకే రైట్, థాంక్యూ రామకృష్ణ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్.